సౌండ్ ఎక్కడ నుండి వస్తుంది? బంగారం ఒకటి చెప్పనా? ఊడ్చి ఊడ్చి నడుములను వస్తున్నాయని చెప్పనా? గిన్నెలు తోమి తోమి చేతులు వస్తున్నాయని చెప్పనా? సోఫా దులపలేకపోతున్నా అని చెప్పనా? దుమ్ములు దూలలేకపోతున్నా అని చెప్పనా? ఏం చెప్పను చెప్పు. చారు, ఏం చేస్తున్నావే? ఎవరది ఫోన్లో? అది అమ్మగారు, ఫోన్లో రీల్స్ చేసుకుంటున్నా. ఇంట్లో పని చేయంటే పనికిరాని పనులన్నీ చేస్తున్నావా? అమ్మగారు, మన పెద్దవాళ్ళు ఏమని చెప్పారు? పని పాట. అందుకే పని చేస్తూ మధ్యలో ఎంటర్టైన్మెంట్ అన్నమాట. పని పాట అనేది పని చేసేటోళ్ళకి, నీలాగా పనికిరాని టైం పాస్ చేసేటోళ్ళకి కాదు. అమ్మగారు, అసలు మీకేం తెలుసండి? అసలు మా ఏరియాలో నా రీల్స్ ఎంత ఫేమస్సో తెలుసా? అసలు అసలు నేను ఒక్కరోజు రీల్ పెట్టకపోతే మా పేట పేటం తప్పించకపోద్ది. నా ఫ్యాన్స్ అందరూ ఊపిరాడక చచ్చిపోతారు. అసలు ఒకసారి చూడండి నా వీడియోకి. దీనికి ఎన్ని లైక్లు? దీనికి 10K 20K, దీనికి 50K. అట్లుంటది మనతోటి. 10K 20K ఉండాల్సింది బ్యాంక్లో, వీడియోలో కాదు. అయితే జీతం పెంచుతారా? పీకేయకుండా సంతోషించు. అమ్మగారు, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి. మిమ్మల్ని నమ్ముకునే మొన్న మిక్సీ కొనుక్కున్నా. ఈ నెల చివరికి 50-inch టీవీ కూడా కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నా. మీరు అలా ఖరాబ్ ఖరాబ్ మాటలు మాట్లాడకండి. మీరు అలా పక్కకెళ్ళి కూర్చోండి, నేను మీకోసం టీ తీసుకొస్తా. టీ తీసుకురా, పనికిరాని పనులు చేయకు. ఏం జరుగుతుంది? మేడం గారు హాలీవుడ్ మూవీకి ఆడిషన్స్ ఇస్తున్నారు, నేను చూస్తున్నా. హాలీవుడ్ ఏంటి, ఆడిషన్ ఏంటి? ఏం లేదయ్య గారు, నేను రీల్స్ చేస్తున్నా, అది అమ్మగారికి నచ్చట్లే. హే, నీ రీల్స్ చూసా నేను, బాగా చేసింది కదా. ఏంటది చెంబలు అక్కడ జారిమిటాయి? చాలా బాగా చేసావు. నీ డాన్స్ వీడియో మా ఫ్రెండ్స్ అందరికి చూపించాను, మేమందరం చాలా నవ్వుకున్నాం. థ్యాంక్స్ సార్. చూసారా అమ్మగారు, సార్ గారు ఆఫీస్లో కూడా నా రీల్స్ మస్తు ఫేమస్. ఆర్య, ఆఫీస్లో పని చేయకుండా రీల్స్ చూస్తున్నావు అన్నమాట? అదేదో జస్ట్ టైంపాస్ కి. టైంపాసా? నేను కాల్ చేస్తే బిజీ అంటావు, మెసేజ్ చేస్తే తర్వాత మెసేజ్ చేస్తా అంటావు, ఇంకేమన్నా అంటే ఇంటికి వచ్చి మాట్లాడుతా అంటావు కదా. హే, అలా కాదు, ఏదో ఫ్రెండ్స్ తో టీ తాగుతూ అలా చూసానంతే. అదే టీ తాగుతూ నాతో చాట్ చేయొచ్చు కదా. అమ్మగారు, మీరు అదే స్పీడ్ మెయింటైన్ చేయండి. ఈ రీల్ గనక మనం అప్లోడ్ చేస్తే మనకి లైక్లే లైక్లు. సారీ ఆది, శ్వేత అక్కుంది కదా, వాళ్ళ బాబుని తీసుకొచ్చింది. వాడు ఎంత క్యూట్గా ఉన్నాడు తెలుసా, అందుకే లేట్ అయింది. సారీ ఆది. మన బేబీని చూడు, ఇంకా క్యూట్ ఉంటాడు. ముందు పెళ్ళవని. ఏంటి అవ్వకూడదు అనుకుంటున్నావు ఏంటి? అలా కాదా, అది నీ జాబ్ చూడు, ఎంత లేట్ అవుతుందో. ఇప్పుడు జాబ్ అంటేనే పెళ్లి చేసుకుంటా అంటున్నావు నువ్వు? నేను జాబ్ గురించే మాట్లాడలేదు, నేను